నమస్తే, నేను రామకృష్ణ. మీరు చూస్తుంది సిటీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. పేదవానికి ఆర్థిక ధీమాను చంద్రన్న బీమా కల్పిస్తుందని పేర్కొన్న ప్రభుత్వ చింతమనేని. గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని పేర్కొన్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి బుజ్జి. సింగిల్ విండో విధానం ద్వారా సినిమా థియేటర్ల లైసెన్స్ రెన్యువల్, ఇతర అనుమతులు మంజూరు చేస్తామని స్పష్టం చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని గుంటుపల్లిలోని బౌద్ధారామాలకు అధికమైన పర్యాటకుల తాకిడి. ఏసీటీ టెలివిజన్ ఛానల్ చేపట్టిన యాక్ట్ మనవూరు మనలేడ లైవ్షో కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మద్దిపాటి ధర్మేంద్రకు పుష్పగుచ్చంతో దుసెలవతో ఆత్మీయ స్వాగతం. నాయకులతో ఇటువంటి కార్యక్రమం నిర్వహించడం అభినందనీయమని వెల్లడి. ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ సుఖమయ నివాసానికి శుభప్రదమైనది. మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం, నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక ఏలూరు. 17 సంవత్సరాలుగా 18 వెంచర్లు రియల్ ఎస్టేట్ రంగంలో ఓ అద్భుతం, నూతన అధ్యాయం. ఇదంతా వేలాది మంది ఖాతాదారులు ఎస్ఎంఆర్ పై పెట్టుకున్న విశ్వాసమే కారణం. ఇప్పుడు నేషనల్ హైవే విజ్ఞాన్ గ్రీన్ఫీల్డ్ స్కూల్ వెనుక భోగాపురంలో సగర్వంగా మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం డిటిసిపి లేఅవుట్తో రూపుదిద్దుకుంటుంది. ఎస్ఎంఆర్ వైభవం ప్రత్యేకతలు: విద్యారంగంలో ప్రసిద్ధి చెందిన విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ ఏలూరు, ఏలూరు ఇంజనీరింగ్ కాలేజ్ మరియు నూతనంగా నిర్మించబడుతున్న ప్రభుత్వ క్రికెట్ స్టేడియం ప్రక్కనే రూపుదిద్దుకుంటున్న మా 19వ నూతన వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. ఎస్ఎంఆర్ వైభవం స్థలం మొత్తం సంస్థ పేరు మీద రిజిస్టర్ కాబడి క్లియర్ టైటిల్తో స్పాట్ రిజిస్ట్రేషన్ కు సిద్ధంగా ఉంది. ఎస్ఎంఆర్ వైభవంలోని ప్రతి ప్లాట్ ప్రముఖ వాస్తు పండితులచే వాస్తు ప్రకారం రూపొందించబడింది. 14x100 kVA ట్రాన్స్ఫార్మర్, 3-phase కరెంట్ తో వెంచర్ అంతటా విద్యుత్ మరియు దేదీప్యమానమైన స్ట్రీట్ లైటింగ్, 30x40 అడుగుల వెడల్పు గల బ్లాక్ టాప్ రోడ్లు, రోడ్లకు ఇరువైపులా డ్రైనేజ్ సిస్టమ్ మరియు ప్రీప్లాంటేషన్, నివాసితుల కొరకు 50,000 లీటర్ల కెపాసిటీ గల ఓవర్ హెడ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్ తో 24 గంటలు నీటి సరఫరా. ఎస్ఎంఆర్ వైభవంలో పార్కులు, పిల్లలకు ఆట స్థలములు, ధ్యాన మందిరం అద్భుతంగా డిజైన్ చేయబడుచున్నవి. భద్రత కొరకు ఎస్ఎంఆర్ వైభవంలో 24 గంటలు సెక్యూరిటీ మరియు సీసీ కెమెరాలు. ఎస్ఎంఆర్ వైభవంలో ఫ్లాట్ కొనుగోలు చేసేవారికి 75% వరకు బ్యాంక్ లోన్ సదుపాయం ప్రశాంత్ రియల్ ఎస్టేట్ సంస్థ కల్పిస్తుంది. అన్ని వర్గాల ప్రజల అభివృద్ధిని ఎల్లప్పుడూ ఆకాంక్షించే ఎస్ఎంఆర్ వారి 19వ వెంచర్ ఎస్ఎంఆర్ వైభవం. మా వెంచర్లో పెట్టుబడి పెట్టి ప్రతి రూపాయి మీ ఆర్థికాభివృద్ధికి ఎంతో బాసటగా నిలుస్తుందన్నల్లో ఎలాంటి సందేహం లేదు. స్వయంగా విచ్చేసి అన్ని విషయాలు తెలుసుకున్న తర్వాతనే నిర్ణయం తీసుకోండి. మానవ జీవితంలో కొన్ని నిర్ణయాలు అత్యంత కీలకం. అటువంటి కీలక నిర్ణయాలు నేడే తీసుకోండి, అదృష్టవంతులుగా మారండి. ఎస్ఎంఆర్ వైభవం ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ వారి ఎస్ఎంఆర్ ఎస్టేట్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఎస్ఎంఆర్ పెదబాబు, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూర్. మా సెల్ నంబర్ 9440188786. భారతదేశ చరిత్రలోనే ఎక్కడ లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి పేదవానికి వారి ఆరోగ్యం పట్ల ఒక ధీమా ఉండేందుకు కృషి చేస్తున్నారని ప్రభుత్వ విప్ చింతనని ప్రభాకర్ పేర్కొన్నారు. దీనిలో భాగంగా దుగ్గిరాల్లోని విప్ క్యాంపు కార్యాలయంలో బాపిరాజుగూడానికి చెందిన పల్లగాని పిచ్చయ్య కుటుంబానికి చంద్రన్న బీమా పథకం ద్వారా 5 లక్షల రూపాయలను విజయరాయ సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధాకర్తో కలిసి పిచ్చయ్య కుటుంబ సభ్యులకు అందజేశారు. భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చంద్రన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి పేదవానికి ఒక ధీమాగా ఉండేందుకు కృషి చేస్తూ ప్రమాదంలో మరణించిన వ్యక్తికి 5 లక్షల రూపాయలు ఇస్తున్న ఘనత ఆయనకే దక్కుతుందని రాష్ట్ర ప్రభుత్వం దెందులూరు శాసనసభ్యులు చింతందిని ప్రభాకర్ అన్నారు. చింతందిని క్యాంపు కార్యాలయంలో బాపిరాజుగూడానికి చెందిన పల్లంగాన్ని పిచ్చయ్య గీత కార్మికుడు ఇటీవల తాడు చెట్టు మీద నుంచి పడి చనిపోయాడు. చంద్రన్న బీమా పథకం ద్వారా వచ్చిన 5 లక్షల రూపాయలను విజయరాయ సొసైటీ అధ్యక్షులు బొప్పన సుధాకర్ ఆధ్వర్యంలో చింతమనేని వారి కుటుంబ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఎందుకు
51వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమం ఏలూరులోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఘనంగా జరిగి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బడ్డెటి బుజ్జి, ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు, కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబులు హాజరవ్వగా ఈ కార్యక్రమానికి గ్రంథాలయ సంస్థ చైర్మన్ జైవర్పు శ్రీరామ్మూర్తి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వారోత్సవాల్లో భాగంగా వివిధ పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ముఖ్య అతిథుల చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంథాలయాల అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, వాటిని సద్వినియోగపరుచుకోవాలని ఆకాంక్షించారు. ఇంకా కొంతమంది అతిథులు రావాల్సి ఉన్నది, వారు రాగానే పోతే ఇవే కొన్ని వచ్చే బాధలు. మదన కుమార్ శ్రీరామ్మూర్తి గారిని ప్రార్థిస్తున్నారు. రాష్ట్రం మొత్తం మీద సుమార్ మందిని వేయడానికి అని చెప్పని ఒక మనవి చేస్తున్నాను. ఈనాడు తప్పనిసరిగా మీరు కూడా ప్రభుత్వం దృష్టికి శాతం పన్ను ఉత్తర జిల్లాలో కొంచెం ఇంచులకు బాకీ ఉంది. నిన్ననే డీసీబీ ఇచ్చినట్లయితే అవి ఎలా చేయాలని తెలియజేస్తాను. లక్షల రూపాయలు అయితే కానీ బిల్డింగ్స్ కూడా పడేటువంటి ఒక విధంగా చేయాల్సినటువంటి ఒక పరిస్థితి కూడా ఈనాడు ఇరేళ్లతో కట్టాలనేటువంటి ఒక ఉద్దేశాలు నిర్మించుకొని మనం ధనమంత్రి సహకారాన్ని సమర్పించుకుంటున్నాం. గ్రామదర్శన కార్యక్రమంలో పాల్గొనాలి. స్టోరీ టెల్లింగ్ లో మొదటి హరిప్రియ గారిని కూడా వచ్చి జ్ఞాపకం కోసం కోరుతున్నాం. చాలా లాభం ఉంటుంది అంటే ఏ అంశమైనా ఫలానా టైంలో పన్నెండు వాళ్ళు ఈ మందు కనుక్కున్నారంటే ఆ మందు ఇంకా దానికైనా బెటర్ గా చేయడానికి, దానికైనా ఫర్దర్ స్టెప్ వేయడానికి చరిత్ర ఉండేదే గ్రంథాలయం కూడా. ఈ సందర్భంగా మీ అందరు కూడా మనవి చేస్తున్నా. ఆ రకంగా గ్రంథాలయాలు పూర్వం అనేక చోట్ల పల్లెటూరులో కూడా అనేక చోట్ల విస్తరింపజేసి ఆ రోజుల్లో మీకు తెలుసు వాళ్ళతో ఇందాక మన చైర్మన్ గారు అన్నట్టుగా సెల్ ఫోన్ లో అన్ని వచ్చేస్తున్నాయి సమాచారం, అన్ని నట్లో కొట్టుకుంటున్నారు, అన్ని వచ్చేస్తున్నాయి ఇంటికాడికి చేతిలోకి వచ్చేస్తున్నాయి. దానివల్ల సెల్ ఫోన్స్ మీద డిపెండ్ అవుతున్నారు. ఇందాక చైర్మన్ గారు ఏమన్నారు, సెల్ ఫోన్ అయితే తలకాయ ఉంచాలి, గ్రంథాలయం అయితే తల ఎత్తుకోవాలని, తల ఎత్తుకుని తట్టి చేస్తుంది. అంటే గ్రంథాలయాల్లో చదివిన చదువు మీ బుర్రలో ఉంటే మీ బుర్ర ఒక కంప్యూటర్ కింద ఉంటుంది అనే దానికి ఒక సామె చెప్పారు చేస్తారా, అదే కరెక్ట్ అని కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నారు. అంటే దాన్ని నేను చాలా ప్రభుత్వంలో పనులు చూస్తున్నా, ముఖ్యమంత్రి గారితో సంతకాలు పెట్టి చేస్తాను నేను చాలా విషయాల్లో. వెళ్ళినప్పుడు ఆయన మేస్తర్ దేనికి వచ్చారంటారు, ఈ పనికి వచ్చారంటే సంతకం పెట్టేస్తారు ఆయన. కానీ అక్కడ ప్రాసెస్ మాత్రం చాలా ఇబ్బందికరంగా తయారైంది. నేను కొన్ని విషయాల్లో పని కట్టుకుని వెళ్ళి వెనకాల మరి ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా మరి గౌరవ శాసనసభ్యులు గారు, గౌరవ మేయర్ గారు, గౌరవ కార్పొరేటర్లు మేమందరం కూడా గవర్నమెంట్ లో నుంచి ఈ లైబ్రరీని డెవలప్ చేయమని చెప్పేసి మరి ఒక గ్రాంట్ కూడా వచ్చింది. ఒక్కొక్క డెవలప్ ఒక్కొక్క గ్రంథాలయానికి 7,00,000 రూపాయలు గ్రాంట్ గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మరి అది కూడా ఈ ఆర్థిక సంవత్సరంలోనే మేము ఏలూరు కార్పొరేషన్ పరంగా వాటిని డెవలప్ చేయడానికి మేము సంకల్పం చేశాం. రానున్న రోజుల్లో ఏలూరు నగరంలో ఉన్నటువంటి అన్ని గ్రంథాలయాలు కూడా వాడుకలోకి తీసుకొచ్చే దిశగా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ తెలుసు లైబ్రరీ సేవల కొంత ఆసక్తి తగ్గిన మాట వాస్తవం. కారణం ఈనాడు సెల్ ఫోన్స్ కానీ మరి నెట్ సౌకర్యం కానీ టీవీలు కానీ వచ్చిన తర్వాత మరి ఈ లైబ్రరీ సేవల ఆసక్తి తగ్గిన మాట వాస్తవం. అందుచేతనే ఈ ప్రభుత్వం దీనికి ప్రత్యేకమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఏనాడు లేనటువంటి ఒక విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు 132 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించి ఈనాడు లైబ్రరీస్ని మళ్ళీ ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఈనాడు ఉండటం జరిగింది.
జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లాలోని సినీ థియేటర్స్ నిర్వాహకులతో జాయింట్ కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి సమీక్షించారు. ఈ సందర్భంగా థియేటర్లో నియమ నిబంధనలతో పాటు సౌకర్యాలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ చాలా థియేటర్లలో కనీస సౌకర్యాలు లేవని తమ దృష్టికి వచ్చాయని, రానున్న 3 వారాల్లో అన్ని మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని జేసీ ఆదేశాలు జారీ చేశారు. కార్తీక మాస సోమవారాల్లో గుంటుపల్లి బౌద్ధరామాలను పర్యటకులు అధిక సంఖ్యలో సందర్శించుకుంటారు. గుంటుపల్లి గుహల వద్ద శివలింగాకారంలో ఉన్న మనుధర్మ లింగేశ్వర స్వామిగా భక్తులు కొలుస్తూ ఉంటారు. సంతానం కలగని వారు పానాచారం పడి స్వామివారిని సంతానం కలుగ చేయాలని వేడుకుంటారు. దీనిలో భాగంగా వందలాది మంది మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తీక మాస సోమవారాల్లో గుంటుపల్లి బౌద్ధ ఆరామాలను పర్యటకులు అధిక సంఖ్యలో సందర్శిస్తారు. గుంటుపల్లి గుహల వద్ద శివలింగాకారంలో ఉన్న మనుధర్మ లింగేశ్వర స్వామి వారిని భక్తులు కొలుస్తూ ఉంటారు. సంతానం కలగని వారు ఇక్కడ పానాచారం పడి ధర్మలింగేశ్వర స్వామివారిని సంతానం కలగచేయాలని వేడుకుంటారు. అందులో భాగంగా సోమవారం వందలాది మంది మహిళలు పూజలు నిర్వహించారు. ఆ
కెమెరా చెక్ చేస్తున్నావా అది ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా యాక్ట్ టెలివిజన్ చేపట్టిన యాక్ట్ మనవూరు మనలీడర్ లైవ్ షో కార్యక్రమంలో టీఎన్ఎస్ఎఫ్ జిల్లాల అధ్యక్షులు ఎం ధర్మేంద్ర ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారికి దుస్సాలవుతో పుష్పగుచ్చాలతో ఏలూరు ఏసీటీ స్టూడియో మేనేజర్ ఎంఎన్ శర్మ ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎం ధర్మేంద్ర మాట్లాడుతూ లక్ష్య సాధన దిశగా యాక్ట్ టెలివిజన్ ముందుకు వెళుతూ మరింత ప్రజాదరణ సాధించాలని ఆకాంక్షించారు. ఏలూరు అగ్రహారంలోని ప్రభుత్వ బాలికల హైస్కూల్లో నూతనంగా ఏర్పాటు చేసిన వర్చువల్ క్లాస్ రూమ్ డిజిటల్ స్టూడియోను డిఏఓ రేణుకతో కలిసి ఎమ్మెల్సీ ఆర్ సూర్యారావు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా 326 వర్చువల్ క్లాస్ రూమ్ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధం చేశామని, తొలిదశలో 40 క్లాస్ రూమ్లకు ఏర్పాటు చేయనున్నట్లు వారు తెలిపారు. అయిపోయింది.
సాంకేతిక పరిజ్ఞానం వల్ల ఉపాధ్యాయులు విద్యార్థులకు కూడా అనేక విధాలుగా సౌకర్యాలు ఏర్పడుతున్నాయి. ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు ఒక పాఠశాలలోనే ఈ పాఠం చెప్తూ కాకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం డిజిటబుల్ క్లాసులే కాకుండా వర్చువల్ క్లాసులు, ఈ క్లాసుల ద్వారా వేరే చోట్ల కూడా పాఠాలు చెప్పే అవకాశం అనేది మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కల్పిస్తున్నారు. వర్చువల్ క్లాస్ రూమ్ స్టూడియో అనేది మనకు ఈరోజు ప్రారంభం చేసుకున్నాము. మన గౌరవ ఎమ్మెల్సీ గారు రామశ్రీరావు గారు కూడా విచ్చేసి కార్యక్రమానికి ఎంతో నిండితనాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా మన ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వ పాఠశాలని కూడా కార్పొరేట్ పాఠశాలకు ధీటుగా తయారు చేయాలనే సంకల్పంతో ఈ టెక్నాలజీని విద్యారంగంలో కూడా చొప్పించి మనకి డిజిటల్ క్లాస్ రూమ్స్ అని వర్చువల్ క్లాస్ రూమ్స్ అని ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అందులో భాగంగా డిజిటల్ క్లాస్ రూమ్స్ అనేవి కూడా మనకు ఆల్ హై స్కూల్స్కి కూడా కవర్ చేసి మనకు డిజిటల్ క్లాస్ రూమ్స్ కూడా మనకు జరుగుతున్నాయి. సో ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేవి వీడియో కాన్ఫరెన్సింగ్ మెథడ్లో ఉంటాయి. ఇవి లైవ్ లెసన్స్ అనేవి టీచర్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఎక్స్పర్ట్ టీచర్స్ అందరినీ కూడా ఏర్పాటు చేసి సబ్జెక్ట్ వైజ్గా టైం టేబుల్ కూడా వేసి లైవ్ లెసన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా మన జిల్లాకి 326 పాఠశాలలకి ఈ వర్చువల్ క్లాస్ రూమ్స్ అనేవి శాంక్షన్ అయినాయి, మంజూరైనాయి. అందులో మొదటి విడతగా 40 స్కూల్స్కి పూర్తి స్థాయిలో మనకి మెటీరియల్ ఎంతో వచ్చి అన్ని కూడా రెడీగా ఇన్స్టాల్ చేసి కూడా ఉన్నాము. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.